ఆ రోజున్న ఒక ప్రముఖ దినపత్రికలో కార్టూన్లో చంద్రబాబు నాయుడు గారి క్యారికేచరు ఒక గోడ పక్కన పెట్టి దిక్కుబిక్కుమంటా చూస్తున్నట్టు ఇక్కడ ఏదో పెద్ద ఫంక్షన్ జరుగుతున్నట్టు ఆ టైప్లో ఒక కాస్త కొంచెం కార్టూన్ అంటే అలాగే ఉంటుంది అనుకోండి ఉన్నప్పుడు నాకు నవ్వొచ్చింది నవ్వాను ముఖ్యమంత్రి గారు ఏంటి ఒక్కొక్కసారి నన్ను సరదాగా ఆయన మాఫియా అని కూడా అంటూ ఉంటారు ఆర్ట్ మాఫియా ఏం నవ్వుతున్నావు అని అంటే సార్ చాలా భలే కార్టూన్ వేసాడు సార్ చాలా నవ్వొచ్చింది అంటే ఆయన కూడా సరదాగా తీసుకున్నారు అది చూసి ఆ రోజు నుంచి ఉదయం నుంచి ఆయన పేపర్ చూడాల అది చూసి ఫేస్ ఒక్కసారి మారిపోయింది సీరియస్గా టక్ అని చెప్పి ఇసురు కొట్టి మళ్ళీ ఆయన తీసి మడత పెట్టి పక్కన పెట్టారు అంత నీట్గా ఉండాలి ఆయన నో ఇట్ ఈస్ నాట్ ఇన్ గుడ్ టేస్ట్ హీ వాజ్ చీఫ్ మినిస్టర్ ఫర్ 9 ఇయర్స్ అప్పటికి 2009కి చంద్రబాబు నాయుడు గారు ఒక 9 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రి ఈ వాజ్ చీఫ్ మినిస్టర్ ఫర్ 9 ఇయర్స్ నో ఈ రకంగా విమర్శించడం అన్నది కరెక్ట్ కాదు యూ మస్ట్ రెస్పెక్ట్ అని చెప్పి చాలా ఎవరో పక్కన నలుగురు ఉన్నారు నలుగురిలో మెప్పు కోసం మనసును చంపుకుని మనం చాలాసార్లు మాట్లాడుతూ ఉంటాం ఇస్తున్నారా అని చెప్పి నా మనసులోనే ఆయనకి నమస్కారం పెట్టుకుని ఆయన సంస్కారానికి అది చూసి నాకు సంస్కారానికి నేనే ఒక క్షణం బాధపడ్డ పరిస్థితి అటువంటి మహానుభావుడు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ఆయన ఏ స్కీమ్ పెట్టినా దానికి ఆయన ఎప్పుడు ఆయన పేరు ఎప్పుడు పెట్టుకోవాలి ఆయన ఎప్పుడు రాజీవ్ గాంధీ గారు లేదంటే పండిట్ నెహ్రూ ఆ పేర్లే తప్ప ఆయన ఎప్పుడు కూడా వ్యక్తిగా ఆయన ఎంతో ఉన్నత స్థాయికి పక్క వాళ్ళని గౌరవించి ఆయన ఆ పక్క వారిని గౌరవించడం ద్వారా ఆయన వ్యక్తిత్వాన్ని పెంచుకుంటూ వెళ్ళి ఈరోజు ఆయన లేకపోయినప్పటికీ కూడా పోటీ పడి నేను కట్టాలి ఫ్లెక్సీ అని పోటీలు పడి ఈరోజు ఆయన ఫ్లెక్సీలు కట్టాలన్నా ఆయన పుట్టినరోజు జరుపుకోవాలన్నా ఆయన ఇలాగా వర్ధంతి జరుపుకోవాలన్నా కూడా ప్రజలు రాజశేఖర్ ఈజ్ మై ఓన్ మ్యాన్ రాజశేఖర్ ఈజ్ మై మెంటర్ అని ఒక ఈజ్ నాట్ ది ప్రాపర్టీ ఆఫ్ హిస్ సన్ ఈజ్ నాట్ ద ప్రాపర్టీ ఆఫ్ ఎనీవన్ ఎల్స్ ఈజ్ ద ప్రాపర్టీ ఆఫ్ ద పబ్లిక్ అనే ఒక ఫీలింగ్ అపోజిషన్ వాళ్ళకు కూడా లెట్ ఇట్ బి సిపిఐ సిపిఎం నాకు అందరితో కూడా చాలా మంచి పరిచయాలు ఉన్నాయి నారాయణ గారు కూడా వన్ ఆన్ వన్ హీ లైక్స్ డాక్టర్ వైఎస్ఆర్ అలాట్ కూడా అనుకోలేదు 2009లో ఆయన చిత్రపటాన్ని సెప్టెంబర్లో ఇదే రోజు జరిగిన దురదృష్టకరమైన ఇన్సిడెంట్ జరిగితే నేను ఒక మంచి ఆర్టిస్ట్తో ఒక 2 నెలల్లో ఆ చిత్రపటం రెడీ చేసి అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే రాజకీయాలకి నాకు సంబంధం లేని రోజుల్లోనే రాజశేఖర రెడ్డి గారు అంటే వ్యక్తిగతంగా నాకంత ఇష్టం నాకనే కాదు ఒక్కసారి ఆయన్ని చూసిన వారు ఎవరైనా చూడని వల్ల ఎంతోమంది ఎన్నో కోట్ల మంది ఆయన్ని ఎక్కువగా అభిమానిస్తున్నారు చూసిన వాళ్ళు ఇంకెప్పుడు ఆయన్ని జీవితంలో మర్చిపోలేరు ఆయన ఒకసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక్కడ స్పెసిఫిక్గా ఆయన కూడా గొప్ప క్వాలిటీస్ని మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఒకసారి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన అజాత శత్రువుగా మారిపోయారు గతంలో ఆయనతో ఉన్న పొలిటికల్ విభేదాలు ఉన్న వాళ్ళని కూడా ఆయన ఎంతో స్నేహంగా చూశారు దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఆయన మీద ఎన్నోసార్లు పోటీ చేసిన ఒకసారి వెంట్రుకుమార్ తేడాలో ఓడిపోయిన కందులు రాజమోహన్ రెడ్డి గారు ఈజ్ ఎ వెరీ వెరీ డియర్ ఫ్రెండ్ ఆఫ్ మైన్ రాజశేఖర రెడ్డి గారు వారికి ఎలక్షన్స్లో ఫ్యామిలీ వైరాలు ఉన్నప్పటికీ కూడా ఈరోజు మీరు రాజమోహన్ రెడ్డి గారిని అడిగితే ఈ విల్ టాక్ అబౌట్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన ఎంత మంచివాడు ఎంత ఉన్నతుడు ఒకసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన అజాత శత్రువుగా ఎలా మారిపోయారు రాగద్వేషాలకి అతీతంగా ఒక కులానికి అతీతంగా ఒక మతానికి అతీతంగా ఆయన ఎంతమంది ప్రజల హృదయాలు చూరగొన్నారు అనేది
నిజంగా ఆయన ప్రేమను ఆస్వాదించిన వాళ్ళకే తెలుస్తుంది. ఇలాగే ఆయన స్నేహానికి వ్యక్తిత్వానికి ఎంత విలువ ఇస్తారు అనేది గతంలో ఏదో ఒక మీడియాతో మాట్లాడుకుంటూ జరిగింది. ఈరోజు ఆ మహానుభావుని మనం తలుచుకుంటున్నప్పుడు చాలామందిలో ఆ మార్పు రావాలి. ఆ రావాలి అంటే కోసం ఒక నిజ జీవిత సంఘటన గతంలో ఒకసారి నేను ఒక మీడియాలో చెప్పినప్పటికీ కూడా ప్రజలందరికీ తెలియటం కోసం ఈ సందర్భంగా మళ్ళీ గుర్తు చేయవలసిన బాధ్యతగా నేను మళ్ళీ చెప్తాను. 2009లో ఆయన ప్రమాణ స్వీకారానికి ఇంటి నుంచి బయలుదేరుతున్నప్పుడు అందరూ ఆల్రెడీ ఎల్బీ స్టేడియంలో ఉన్నప్పుడు నేను ఆయన ఇంటికి అలా ఆత్మీయుడిగానే భావిస్తారు. అటువంటి గొప్ప ఆత్మీయ స్పర్శ ఆ మహానుభావుడిది. ఆయనతో ఎన్నో రోజులు కలిసి గడపగలగటం, అలాగే ఎన్నో కొన్ని సంక్షేమ కార్యక్రమాలకి ఆయన ఒక రూపం తీసుకొచ్చేటప్పుడు అనుకోకుండా కాకతాళీయంగా నేను ఆయనతో ఉంటాం, కొన్ని సలహాలు ఆయన స్వీకరించటం. అన్నిట్లకన్నా ముఖ్యమైంది గతంలో కూడా ఒకటి రెండు సార్లు చెప్పడం జరిగింది, బట్ ఈరోజు ఈ సందర్భం కాబట్టి మళ్ళీ కూడా కొన్ని గుర్తు చేసుకుని తీరాలి. 2004 ఆయన ప్రమాణ స్వీకారం చేసిన మే 14 అది నా పుట్టినరోజు కావటం, మే 10 8-10 మధ్యన సోనియా గాంధీ గారు రాజశేఖర రెడ్డి గారిని, అంటే కాంగ్రెస్ పార్టీ అంటే మీకు తెలిసిందే ప్రతిదానికి ఆఖరి నిమిషం దాకా ప్రతి ఒక్కడు పోటీ పడుతూ ఉంటాడు, ఆయన సింగిల్ హ్యాండ్గా భుజస్కంధాల మీద నడిపించి ఒంటి చేత్తో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ని గెలిపించినప్పటికీ కూడా కొద్ది రోజుల పాటు కాస్త టెన్షన్ ఉంది అక్కడ ముఖ్యమంత్రి ఎవరని. కొద్దిమంది ఒకళ్ళిద్దరు కూడా క్లెయిమ్ చేసుకున్నారు నేనే ముఖ్యమంత్రి అని. కానీ మేడం గారు అప్రూవ్ చేసిన తర్వాత, మిస్సెస్ గాంధీ గారు అప్రూవ్ చేసిన తర్వాత చాలామందికి కాలేజీలో సీట్లు ఇప్పించడం కానీ వాళ్ళు అడగకుండానే వాళ్ళు ఇబ్బంది పడితే వాళ్ళు మొహాట పడి ఇబ్బంది పడితే ఈయనే వాళ్ళందరికీ సీట్లు ఇప్పించి ఎందరికో ఎన్నో చేశారు కాబట్టి ఈరోజు ఆయన్ని మర్చిపోలేకుండా ఉన్నాం.